సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ. తండ్రి, ఎంతో భాగ్యాన్ని దేవ మాకు అనుగ్రహించారు. అనుక్షణం అక్షయ ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని పెంచి పోషిస్తున్న విధానమును బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ. స్త్రీలుగా దేవ మేము ఇక్కడ కూడుకొని ఉండగా తండ్రి, మా కుటుంబాలలో వివిధ రకాల పాత్రలను మేము పోషించాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. మీరు మా పట్ల అటువంటి బాధ్యతను పెట్టారు తండ్రి. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించగలిగే జ్ఞానమును అనుగ్రహించండి. అట్టి వాక్య జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఇప్పుడు ఈ దినపు ఆరాధనలో ఏ విధంగా మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానమును వివేకమును పరిశుద్ధాత్ముని యొక్క మెండైన సహాయమును నాకు అనుగ్రహించమని. వింటున్న ప్రతి ఒక్కరూ దేవ కేవలం విని విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించగలిగే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. విన్న మాటలను హృదయంలో బలముగా ముద్ర వేసుకోగలిగే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని తండ్రి. నన్ను మరుగు చేసి నా ద్వారా అనేకమైన ఆత్మీయ సంగతులు మా అందరికీ బయలుపరచమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానైనా యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా అద్భుతమైన ఒక స్థితి. ఆధ్యాత్మిక వచనాలు అంటే స్పిరిచువాలిటీ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది స్త్రీలు ఇక్కడికి వచ్చారు. వారికి వారి కుటుంబాలు ఉంటాయి. అనేకమైన పాత్రలు పోషించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వస్తున్నారు అంటే వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి, మనం సరిచేసుకోవాలి. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, మన భర్త ఉంటాడు, మన అత్తమామలు ఉంటారు. వాక్యం ద్వారా వాళ్ళని సరిచేయాలి, మన ఇళ్లను చక్కగా కట్టుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జీవితం మన కుటుంబానికి. అందుకనే చాలా ఇంపార్టెంట్. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు మన కుటుంబంలో రాకుండా దైవికమైన కుటుంబంగా మనం మారాలంటే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్త పడకపోతే మనం నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఆధ్యాత్మికత ఎక్కడైతే ఏంటి అని అనేక చర్చెస్కి వెళ్తూ ఉంటారు చాలామంది. కానీ అక్కడ లభించే వాక్యం ఎలా ఉంటుంది? టెస్ట్ చేసుకుంటామా ఇంటికి వచ్చి? వాక్యంలో ఉన్నదిన్నట్టుగా మా దైవజనుడు చెప్తున్నాడా లేదా అని టెస్ట్ చేసుకుంటామా? మరలా ఆ టాపిక్ని రివైజ్ చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? అక్క టాపిక్ చెప్తారు శుక్రవారం, అన్నయ్య సండేస్ టాపిక్ చెప్పినప్పుడు అన్నయ్య చెప్పింది చెప్పినట్టుగా ఉందా లేదా అని మరలా మీ ఇళ్లకు వెళ్ళి ఎవరు పరిశోధిస్తున్నారు బైబిల్ని అడుగుతున్నాను. ఆ పరిశోధన లేకపోవడం వల్ల ఈరోజు యూట్యూబ్లో అనేకమైన తప్పుడు ప్రసంగాలకు జీవం పోశారు. మనమే పోస్తున్నాం. కేవలం వింటున్నాం, విన్న మాటల్ని అనేకులకు చెప్తున్నాం, విన్న మాటల్ని చెప్తున్నాం, చదివి చెప్పట్లేదు. విన్న మాటల్ని అవి ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నాయని మనం అనుకుని బైబిల్లో దేవుడు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనే విషయాన్ని మర్చిపోయి విన్న వాటిని మాత్రం చెప్తున్నాం. అందుకనే తప్పుడు ప్రసంగాలకి మనం జీవం పోస్తున్నాం. ప్రిల్లారా, ఆధ్యాత్మిక జీవితం మనకి చాలా ఇంపార్టెంటే. కానీ ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకుని మనం ధ్యానిస్తేనే దానివల్ల మనకి లాభాలు ఉంటాయి, లేదంటే మనం నష్టపోతాం. ప్రిల్లరా, ఆ సందర్భాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది ఆ సందర్భాన్ని తప్పుగా బోధిస్తున్నారు. దాన్నే క్రైస్తవులు ఆర్జం పోశారు. మతోన్మాదులు ఆ ప్రశ్నలు విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు, మీ దేవుడు అటువంటి వాడా ఇటువంటి వాడా అని. ఆ ప్రశ్న మరి ఏంటో కాదండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31 చదవండి. నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. ఇక్కడ యెఫ్తా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? నేను అమోనీయులతో పోరాటం చేస్తాను. చేసినప్పుడు దేవుడు నాకు జయం అనుగ్రహిస్తే గనుక ఖచ్చితంగా నా ఇంటి ద్వారం బంధం నుంచి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని యెహోవాకు దహన బలిగా ఇస్తాను, ప్రతిష్ఠిస్తాను, లేదా ప్రతిష్ఠిస్తాను దహన బలిగా ఇస్తాను అని మనకి ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది. అదే సందర్భాన్ని మనం చదువుకుంటూ కిందకి వస్తుంటే అమోనీయులతో యుద్ధం చేస్తాడండి యెఫ్తా. గెలుస్తాడు. గెలిచి సంతోషంతో ఇంటికి వస్తాడు. ద్వారబంధం నుంచి ఏదన్నా ఒక ఇంటి ద్వారం నుండి
ఒక గొర్రె కానీ ఒక మేక కానీ ఒక పొట్టేలు కానీ వస్తుందేమో, దాన్ని మనం యెహోవాకు ప్రతిష్ఠితం చేద్దాం, యెహోవాకు దహన బలిగా ఇద్దాము అని అనుకుంటాడు మనసులో. కానీ వచ్చేసరికి ఏం వస్తుంది అక్కడ? 34 వచనం ఒకసారి చదవండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. వచ్చిందేంటి ఇప్పుడు? గొర్రె వచ్చిందా, మేక వచ్చిందా, పొట్టేలు వచ్చిందా, మరి ఏమొచ్చింది? అతనికి ప్రాణప్రియమైన అతని కుమార్తె వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? యెహోవాకేమో మాట ఇచ్చాడు, వచ్చిందేమో కుమార్తె. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలండి? ఆమె అనుకుంటుంది, తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, అయితే నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కన్యాత్వము నిమిత్తము 2 నెలలు కొండ దగ్గరికి వెళ్ళి నేను ప్రలాపిస్తాను, ఆ తర్వాత నువ్వు నా జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నావో దాన్ని నా జీవితంలో చేసే. యెహోవాకు మాట ఇచ్చావా తండ్రి? ఎంత వినయం కనిపిస్తుందో చూడండి. దేవుని ఎడల ఆ బిడ్డ పెంచుకున్న ఆ భయభక్తులు చూడండి. ఎవరన్నా అంటామా మనం? అంటామా, తండ్రి నన్ను యెహోవాకు ప్రతిష్ఠితం చేస్తావా, యెహోవాకు నాకు నన్ను బలిగా ఇస్తావా? అయితే ఇచ్చే అని అంటావా? అనగలవా మనం? అనలేం. కానీ ఆ భయభక్తులు యెఫ్తా కూతురు జీవితంలో కనిపిస్తున్నాయి. ఇంకెవరిని వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోవాలి అని ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. 2 నెలలు ప్రలాపించింది. ఆ తర్వాత 39 వచనం అండి. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కు కొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఇదే చాలామందికి వస్తున్న డౌట్. ఒకటి, ఆల్రెడీ ప్రతిష్ఠించుకున్నారు కదా, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు కదా యెఫ్తా, కూతురు కూడా సపోర్ట్ ఇచ్చింది కదా, ఇక మిగిలిందేంటి? ఆమెను తిరిగి ఇచ్చేయాలి. మ్రొక్కుబడి చేసిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, ఆమెకు చేసెను. ఏం చేశారండి యెఫ్తా? ఇక్కడ మన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, యెఫ్తా తన కూతురు ఏం చేస్తుంది, కన్యాత్వము నిమిత్తము ప్రలాపించింది, కన్యాత్వము నిమిత్తము ప్రలాపించి తర్వాత దహన బలిగా అర్పించబడింది అన్న ఒక రాంగ్ ఫాల్స్ ఎలిగేషన్ అనేది క్రైస్తవ్యంలో చలామణి అవుతుంది. ఇప్పుడు మతోన్మతులు అడుగుతున్నారు ఏమని, మీ దేవుడు చంపేయమంటాడనమాట, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట అని బైబిల్ నుంచి ఒక రాంగ్ ఎలిగేషన్ని మతోన్మాదులు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, దేవుడిది తప్పనాలా, యెఫ్తాది తప్పనాలా, మనం ప్రకటించే ప్రకటనలో తప్పుందనాలా, ఎవరిలో తప్పుంది? దీనిలో మనం అనాలిసిస్ చేయాలి. మనం ఏం చేస్తాం? చెప్పిన ప్రసంగాన్ని వింటాం, చెప్పేస్తాం పక్క వాళ్ళకి. అనాలిసిస్ అనేది మిస్ అయిపోయింది, బైబిల్ స్టడీ అనేది మిస్ అయిపోయింది. అది మన లైఫ్లో ఉండాలి. ప్రిల్లరా, ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే కొంత ఇన్ఫర్మేషన్ నేను పాత నిబంధన నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నది ఏదో జాగ్రత్తగా రాసుకోండి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి, సరేనా? ప్రిల్లరా, బైబిల్లో 66 పుస్తకాల సముదాయం కదా బైబిల్ అంటే. ఆ బైబిల్లో ప్రాముఖ్యంగా మనకి కొన్ని కొన్ని పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు పర్టికులర్గా చెప్పాలంటే ఒక 5 పుస్తకాలు ఉన్నాయి కదా, మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించినవి. ఏంటా పుస్తకాలు? ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు కదండి. మోషే గారి మీద దేవుడు చాలా ప్రేమ పెట్టుకున్నాడు, చాలా బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతను మోషే చాలా చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్రాయేలును విడిపించాడు. కనాను దేశానికి నడిపించాల్సిన బాధ్యతను దేవుడు మోషే మీద పెడితే మోషే నేను చేయను అని చెప్పి అనలేదండి, దాన్ని ఫాలో అవుతూ వచ్చాడు. చక్కగా అనేక మహత్కార్యాలు, సూచక క్రియలు చేసుకుంటూ ఇస్రాయేలుని కనాను దేశానికి నడిపించారు. ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు. కానీ మోషే గారు ఎండింగ్కి వచ్చేసారు. మోషే గారు చనిపోయే పరిస్థితులకి ఎండింగ్కి వచ్చారు, ముసలి అయిపోయారు. అప్పుడు మోషే ప్లేస్లోకి ఇంకొకరు రావాలి కదా ఇస్రాయేల్ని నడిపించాలంటే. అప్పుడు దేవుడు ఏం చేశారంటే కొన్ని టెస్ట్స్ చేశారన్నమాట, కొన్ని పరీక్షలు నిర్వహించారు. చూడండి, మనం ఏదైనా కంపెనీ పెట్టుకున్నాం అనుకోండి, మనం అందరం కలిసి ఒక కంపెనీ పెట్టాం అనుకోండి, ఒక ఇండస్ట్రీ కానీ, ఏం చేస్తాం? వర్కర్స్ కావాలి అని న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తాం కదా. అప్పుడు న్యూస్ పేపర్ చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి మనకి అటెండ్ అవుతారు. తర్వాత మన కంపెనీలో ఏవైతే పరికరాలు ఉన్నాయో ఆ పరికరాల మీద వాళ్ళకి అవగాహన ఉందో లేదో కొన్ని కొన్ని ప్రశ్నలు వేసి మనం వాళ్ళని సెలెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు మోషే గారు చనిపోయారు. మోషే తర్వాత ఇస్రాయేలును ఎవరు నడిపించాలి? ఇదొక ప్రశ్నగా ఉండిపోయింది దేవునికి. సో పరీక్షలు నిర్వహించాడు. ఎవరు
సెట్ అవుతున్నారు అని పరీక్షలు నిర్వహించినప్పుడు యెహోషువ గారు ఆ పరీక్షలో గెలిచారండి. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము ప్రారంభం నుంచి మనం చూస్తే దేవుడు ఒక విలువైన మాటలు మాట్లాడుతున్నారు. యెహోవ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత, అంటే ప్రారంభ అధ్యాయంలోనే ప్రారంభ వచనం చదువుతున్నాను నేను, యెహోవ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవ నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, ఇప్పుడు ఇస్రాయేలీల బాధ్యత అంతా నేను ఎవరికి ఇవ్వాలి అని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. యెహోషువ అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి నీవు లేచి నేను నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇవ్వబో ఆ దేశమునకు వెళ్ళుడి అని సో అండ్ సో చెప్తూ ఉన్నారండి. నేను ఎవరిని సెలెక్ట్ చేశానో తెలుసా? మోషే చనిపోయాడు కదా, సో నువ్వు ఆ పరీక్షలో విన్ అయ్యావు, గెయిన్ అయ్యావు, కాబట్టి నేను నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పినప్పుడు యెహోషువ గారికి ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉందండి. అది మనకి ఆ వచనాలు చదువుతుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ ఒక మోషే ఎలా చెప్తే అలా చేసేవాడు కదా యెహోషువ, మోషే చెప్పిన మాటల ప్రకారంగా చేసేవాడు. కానీ మోషేకి దేవునితో ఉన్నటువంటి ఆ అటాచ్మెంటు, ఆ మాటలు అవన్నీ యెహోషువకి దేవునికి అప్పటికి లేవు. సో ఏమనిపిస్తుంది, ఎవరైనా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది. సో యెహోషువ గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కానీ అదంతా మనకు అర్థం కాకపోయినా దేవునికి అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా, యెహోషువ నువ్వు అసలు భయపడద్దు, నువ్వు ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించాలా అని టెన్షన్ పడుతున్నావు కదా, సో నువ్వు టెన్షన్ పడద్దు. నువ్వేం చేస్తావంటే, నువ్వేం చేస్తే నీకు భయం పోతుందంటే, నువ్వేం చేస్తే నేను నీకు తోడుగా ఉంటానంటే అని చెప్పి నువ్వు దివారాత్రులు నా యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి. నా యొక్క ధర్మశాస్త్రంలో ఏముందో దాని ప్రకారంగా జీవించడానికి మొదట ప్రయత్నించి నువ్వు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ అది. టెన్షన్ పడద్దు, టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ రిలీవ్ అవ్వాలంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, నువ్వు నా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి. అసలు మోషే గారు ఇచ్చినటువంటి, మోషే లేడు నేను ఎలా నడిపించాలి ఈ ప్రజలందరినీ అని టెన్షన్ పడుతున్నావా? సరే మోషే లేకపోవచ్చు, కానీ మోషే రచించిన మాటలు ఉన్నాయిగా, ఆ మాటలు నేను ధ్యానం చేయి. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేయి. ఆ వాక్యాన్ని ధ్యానం చేసి కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లిపోకుండా ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నించు. అవే మాటలను క్రమం తప్పకుండా ఇశ్రాయేలీయులకు ప్రకటించు అని ఒక విషయాన్ని చెప్తున్నాడండి. సో ఆటోమేటిక్గా యెహోషువ గారికి ధైర్యం వచ్చింది. ఆ మాటలు కూడా ఉంటే మన కిందని చూస్తుంటే ప్రారంభ అధ్యాయం నుంచి అలా 9వ వచనం వరకు చదువుకుంటూ ఉంటే ఒక ధైర్యాన్ని ఇస్తాడు. తర్వాత యెహోషువ గారు బలం పుంజుకుని ఈ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని అంతటినీ చక్కగా నడిపిస్తారు. అదంతా మనకి యెహోషువ గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, న్యాయాధిపతులు తీయండి, ఇది న్యాయాధిపతుల సందర్భం కదా మరి. సో న్యాయాధిపతుల గ్రంథం తీయండి, 2వ అధ్యాయము 10 నుంచి చదివే ముందు ఒక విషయం. ఇస్రాయేలీలు పరిస్థితి ఈ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఎలా మారిపోయిందో తెలుసా? మోషే గారి నాయకత్వంలో అటు ఇటుగా ఉన్నారు. సరే మోషే ఎలాగో నడిపించారు, యెహోషువ గారి కాలంలో కూడా అటు ఇటు ఉన్నారు, కానీ యెహోషువ గారు దేవుని సహాయంతో వాళ్ళు నడిపించారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరూ లేరు. సో వీళ్ళ పద్ధతులు, వీళ్ళ మాట తీరులు ఎలా మారిపోయాయి చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని కొత్త తరం ఒకటి పుట్టగా, ఏమైంది, ప్రజల్లో దైవభక్తి ఉందా? లేదు, వాళ్ళు మర్చిపోయారు. మనకి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏ మాటలు రాయబడి ఉన్నాయి, మీ పిల్లలకు మీరు ఏం చేయాలి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనున్నప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు, అన్ని విషయాల్లోనే నా మాటలు చెప్పాలని ద్వితీయోపదేశ కాండంలో రాయించారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారా పిల్లల్ని పెంచే విషయంలో? ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఆధ్యాత్మికత అనేది మిస్ అయిపోయింది వీళ్ళ జీవితంలో. అందుకనే ఇశ్రాయేలీలు దేవుడంటే ఎవరో ఎరుగని ఒక కొత్త తరం ఇక్కడ కనిపిస్తుందంట. వాళ్ళు ఆ చుట్టూ ఉన్న బయలుదేవతలను, దేవతా అర్పణలను వీటికి ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఇస్రాయేలీల పరిస్థితి బాగాలేదు. సో అటువంటి ఇస్రాయేలీల్ని చాలా వేదనకు, బాధకు, శత్రువుల్ని పంపించి దేవుడు గురి చేస్తాడు. ఫైనల్గా న్యాయాధిపతులను ఇక్కడ పుట్టిస్తాడనమాట. మీకు చరిత్ర అంతా అర్థమైంది కదా. మనకి న్యాయాధిపతుల్లో ఎఫ్తా చరిత్ర మనం చదువుకున్నాం, క్వశ్చన్ వచ్చింది అక్కడ, మనకి ప్రశ్న వచ్చింది.
ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. దానికంటే ముందు ఇస్రాయేలీలు ఎలా నడిపింపబడ్డారో, ఎవరి సంరక్షణలో నడిపింపబడుతూ వచ్చారో, ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే చేతుల కింద కోటాను కోట్ల మంది జన సమూహాన్ని దేవుడు పెట్టి మోషేకు జ్ఞానమిచ్చి వాళ్ళందరినీ నడిపించుకుంటూ వచ్చారు. తర్వాత మోషే చనిపోయినా దేవుడు ఇస్రాయేలీని విడిచిపెట్టలేదు, యెహోషువా గారిని ఎంటర్ చేశారు. ఆ యెహోషువా గారు భయపడుతుంటే అతనికి ధైర్యాన్ని పుట్టించారు. దివారాత్రుల్లో నా వాక్యాన్ని ధ్యానం చేయ యెహోషువా, నువ్వు ప్రజలకు చెప్పు, నా నీతి మాటలు ప్రజలకు చెప్పు, సో తద్వారా వాళ్ళు నాలో జీవిస్తారు అని యెహోషువా గారిని పెట్టి, అలా ఒకరినొకరిని పెట్టి ఆయన నడిపిస్తుంటే ఇస్రాయేలీలు దేవుడెవరో తెలియని ఒక తరం పుట్టిందంట. ఇస్రాయేలీలు దేవుడికి బాధ కలగదా? ఆయన ఆశలన్నీ ఇస్రాయేలీల మీదే కదా, ఆయనకు బాధ కలదా? ఖచ్చితంగా కలుగుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతుంటే, అంటే శత్రువులను పంపించారు, శత్రువులను పంపించిన తర్వాత ఇస్రాయేలీలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి టైంలో దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నారనమాట. సో ఆ న్యాయాధిపతుల చరిత్ర మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతులు టకటక స్టాప్ చేయకుండా ఎవరైనా చెప్పగలరా పేర్లు? చెప్పగలరా? సో మీకు నెక్స్ట్ వీక్ హోంవర్క్ ఏంటంటే, న్యాయాధిపతులు దగ్గర దగ్గర 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు బైబిల్లో. ఒత్నీయేలు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది, దగ్గర దగ్గర సంసోన్ వరకు ఉంటుంది. ఒత్నీయేలు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే 13 మంది న్యాయాధిపతులను దేవుడు పెడతారండి. అందులో ఒకడే ఈ యెఫ్తా. మనకి ఏం డౌట్ వచ్చింది? యెఫ్తా కుమార్తెని యెఫ్తా బలిచ్చాడా లేదా అనే డౌట్ వచ్చింది. సో చాలామంది, నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, చాలామంది పాత నిబంధనతో ఇంటరాక్షన్ అనేది మిస్ అయిపోతూ ఉంటారు. సో మరలా మనం ధ్యానం చేసుకోవడం వల్ల పాత నిబంధనలో జరిగిన చరిత్రలు ఏంటి, దేవుడు ఎందుకు న్యాయాధిపతులను పెట్టాడు, ఎందుకు మోషే గారిని పెట్టాడు, ఎందుకు యెహోషువా గారిని పెట్టాడు, ఇస్రాయేలీల పట్ల ఆయనకున్న ప్రేమ ఎటువంటిది, అంతా మనకు అవగాహన రావాలని నేను ఇదంతా క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాను. వేరే విషయం ఏం కాదు. సరే, ఇప్పుడు న్యాయాధిపతులు 11 అధ్యాయం చూద్దాం. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలార్జుడు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండి యెఫ్తా, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, మెంటల్గాను ఫిజికల్గాను కూడా చాలా మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం మెంటల్ ఎబిలిటీ, స్టెబిలిటీ అనేది చాలా బాగుందన్నమాట యెఫ్తాకి. కానీ అతనికిన్న ఒకటే ఒకటి మైనస్గా ఏం కనిపిస్తుందంటే, గిలాదు అతని తండ్రి కదా, అతని తల్లి ఒక వేశ్య. పిల్లరా, ఒక వేశ్యను చూసి ఆమె చెడ్డది అనే ముద్ర మనం వేయలేం. ఎందుకంటే ఆనాటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆమె ఎలా బ్రతుకుతూ ఉందో, ఆమెకి ఏమన్నా ధనం ఏమైనా తక్కువ, లేకపోతే ఆహారం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అటువంటి నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో యెఫ్తా తల్లి వేశ్య అయినంత మాత్రాన ఆమె చెడ్డది అని మనం ముద్ర వేయలేం. దేవుడు ఎటువంటి ఎవిడెన్స్ మనకి ఇక్కడ ఇవ్వలేదు నిర్ణయం తీసుకోవడానికి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న యెఫ్తా తన ఇంటి వాళ్ళతో, అంటే యెఫ్తా తండ్రి గిలాదున్నాడు కదా, ఆ గిలాదికి భార్య ఉంటుంది కదా, సో ఆ భార్యకు ఎంతోమంది కొంతమంది కుమారులు ఉన్నారంట. యెఫ్తాకి కొంతమంది సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు అస్తమాను యెఫ్తాని బాధ పెడుతూ ఉండేవారు. నువ్వు వేశ్యకుమారుడివి, నువ్వు నా తల్లికి పుట్టినవాడవి కాదు, నువ్వు నా రక్త సంబంధివి కాదు అని అస్తమాను యెఫ్తాను హేళన చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ యెఫ్తాకి లేదండి, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఒక తండ్రి మాత్రం ఉన్నాడు, ఒక తల్లి వేశ్య ఇక్కడ ఉందో లేదో కూడా మనకు తెలియదు, ఉంటే గొడవలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇక్కడ ఉండి ఉండకపోవచ్చు. సరే, యెఫ్తాకి మా తండ్రి ఇంట్లో స్వాస్థ్యం వద్దు, అసలు కనీసం నీకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని పెద్దలను అందరినీ పిలిపించి, ఏదన్నా తగు ఉందనుకోండి ఇంట్లో సెట్ అవ్వట్లేదంటే ఏం చేస్తాం, నెక్స్ట్ డే పెద్దల్ని పిలిపిస్తాం, వాళ్ళ మధ్యలో వాళ్ళ సమక్షంలో వీడిలాగా వాడలాగా ఇలా చేశాడు అలా చేశాడు, మమ్మల్ని కనీసం మాట పడనివ్వట్లేదు, అన్నీ చెప్తాం కదా వాళ్ళకి చెప్పి ఆ తగులో ఆ యెఫ్తాని వెళ్ళగొట్టేశారు ఎప్పుడో. సో ఆయన చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4వ వచనం, నేను ప్రతీది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇదేదో మనం చెప్పుకుని వెళ్ళిపోయేది కాదు. ప్రతీది మనం బైబిల్ స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా మనకి. 3వ వచనంలో యెఫ్తా వెళ్ళిపోయాడు, టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అతని చుట్టూ ఎవరున్నారు? అల్లరి జనమున్నారు. సో నెక్స్ట్ 4వ వచనం చూడండి. కొంతకాలం అయిన తర్వాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా, ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరొచ్చారు? శత్రువులు. అమోనీయులు శత్రువులుగా కనిపిస్తున్నారు. అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోపు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, ఇప్పుడు ఎవరు దిక్కయ్యారు పెద్దలకి? వద్దు మా ఇంట్లో ఉండొద్దు అని సహోదరులు గెంటేశారు కదా, వద్దు మా దేశంలో ఉండొద్దు, నువ్వు మా దేశంలో ఉంటే మాకు
అరిష్టం అని ఆ దేశం నుంచి టోబు దేశానికి గెంటేశారు కదా, ఇప్పుడు ఆ పెద్దలకి ఎఫ్తాయే దిక్కయ్యాడు, ఎఫ్తా దిక్కయ్యాడు. సో ఎఫ్తాని పిలుస్తున్నారనమాట, ఎఫ్తా నువ్వు మా ప్రాంతానికి తిరిగి రావాలి, ఎందుకంటే అమోనీయులను మేము ట్యాకిల్ చేయడానికి మాకంత నాలెడ్జ్ లేదు, మాకంత దేహ దారుఢ్యము లేదు, సో నువ్వే కావాలి ఎఫ్తా అని ఎఫ్తాని కోరుకున్నారు. కోరుకుని మేము నిన్ను ప్రధానుని చేస్తాము, మేము నిన్ను గొప్పవాడిగా ఒక స్థితిలో పెట్టి మాకందరికీ నాయకుడిగా నేను చేస్తాము, నువ్వు రావాలి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు దైవికమైన ఆలోచనలు ఎఫ్తా జీవితంలో ఉన్నట్టుగా ప్రస్తుతానికి మనకు కనిపించవు. కనిపిస్తున్నాయా? కనిపించు. ఆయన సహోదరుల గురించి, అతని తల్లి గురించి, అతని తండ్రి గురించి, అతని ఊరి పెద్దల గురించి, వాటి గురించి క్లారిఫికేషన్ వచ్చింది. శత్రువులైన అమోనీయుల గురించి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అలా డౌన్కి చదువుకుంటూ రండమ్మా 9వ వచనం. అందుకు ఎఫ్తా, అమోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధాని అవుదునా? యెహోవా మాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఎఫ్తా అనుకోలేదు నా దేహ దారుఢ్యం వల్ల నేను అమోనీయులను యుద్ధం చేసి గెలుస్తాను అని, యెహోవా మీద ఆయన ఆధారపడ్డాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అల్లరి జనం అతని చుట్టూ ఉన్నారు, కానీ అల్లరి జనముతో కలిసి ఉన్నారా లేదా అన్నది మనకి ఇక్కడ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ యెహోవా పేరు ప్రస్తావిస్తున్నారు అమోనీయుల సందర్భంలో. కొంచెం కిందకి చదువుకుంటూ రండమ్మా 10వ వచనం. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేయుదుము, యెహోవా మన యుబయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని ఎఫ్తాతో అనిరి. కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు ఎఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరితనమండి, కుటుంబం సపోర్ట్ లేదు, కనీసం సహోదరులు కూడా ఎటువంటి సపోర్టు ఎఫ్తాకి ఇవ్వలేదు, ఊరి పెద్దలు కూడా గెంటేశారు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని ఆశ్రయించాడండి? దేవుని ఆశ్రయించాడు, దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. అమోనీయులు మీ మీదకి వస్తున్నారా, సరే మీరు నన్ను గెంటేయచ్చు, కానీ మీరు నా సహోదరులు, సహోదరులను ప్రేమించాలి అనే దైవికమైన లక్షణం ఎఫ్తాలో కనిపించట్లేదా? సహోదరులను మనం ప్రేమించాలి, మీ మీదకి వస్తున్న అమోనీయులను నేను యుద్ధం చేస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తారు అని చెప్పి ఫైనల్గా ఆయన చెప్తున్నా చూడండి. ఎఫ్తా మిస్పాలో ఆయన సన్నిధిని తన సంగతి అంతయు చెప్పాడంట. ఇంతకీ ఎఫ్తాకి యెహోవాకి ఉన్న ఆ సంబంధం ఎంత డెప్త్ ఉందో తెలియాలంటే ఇక్కడి నుంచే ప్రారంభం అండి. ఎఫ్తాకి దేవునితో ఎటువంటి సంబంధం, ఎటువంటి బాండేజ్, స్ట్రాంగ్ బాండేజ్ ఫామ్ చేసుకున్నాడో తెలియాలంటే ఇక్కడి నుంచి మనం మనసు పెట్టి చదవాలి. చదువుదామా 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్తా అమోనీయుల రాజు వద్దకు దూతలను పంపించాడంట. నీవు నా దేశము మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, వాట్ ఏ క్లెవర్ క్వశ్చన్ అండి. మనం అడుగుతామా యుద్ధానికి వస్తుంటే, ఏది నా ఏఫోదేది, నా యుద్ధ కవచాలేయి ఇవ్వండి, నేను యుద్ధం చేస్తాను అని దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ ఎఫ్తా ఒక క్లెవర్ క్వశ్చన్ అడిగాడండి, ఒక చాలా తెలివైన ప్రశ్న అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా, అమోనీయుల రాజా దూతలు పంపించాడంట అక్కడికి. అమోనీయుల రాజా, నువ్వు మా మీదకి, మా ఇస్రాయేలీల ప్రజల మీదకి యుద్ధం చేయడానికి రావడానికి కారణమేంటి, ఏమి రీజన్ ఉందని వస్తున్నావు అని అడిగితే అమోనీయుల రాజు అంటున్నాడంట, ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును, యార్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నందున నేను వచ్చి ఉన్నాను. నీకు తెలీదా ఎఫ్తా, నీకు తెలీదా ఇస్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు, అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును, అర్నోను యబ్బోకు, అర్నోను దగ్గర నుంచి యబ్బోకు వరకు, యార్దాను నది వరకు, అంటే యార్దాను వరకు, అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యార్దాను వరకు నా దేశాన్ని మీ ఇస్రాయేలీల ప్రజలు ఆక్రమించుకున్నారు కదా అని ప్రశ్న వేస్తున్నాడు. ఎవరు? అమోనీయుల రాజు. అప్పుడు ఎఫ్తా ఏమని చెప్తున్నాడు చూడండి, కాబట్టి మనము సమాధానముగా ఉన్నట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని ఎఫ్తాకు వర్తమానం పంపించారంట. సో మనం సమాధానంగా ఉండాలంటే ఈ దేశాలు మాకు ఇచ్చేయాలి, ఇది అతనికి ఉన్న ప్రశ్న. సో ఎఫ్తా ఏమంటున్నాడో చూడండి, ఎంత దైవికమైన మెంటాలిటీ ఎఫ్తా కలిగి ఉన్నాడో పాత నిబంధన చరిత్రలను మిక్సీ పట్టేశాడు, ఒక రకంగా చెప్పాలంటే మెదడులో వేసేసుకున్నాడనమాట. సో చూడండి, ఎఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇస్రాయేలీలు
మోయాబు దేశమునైనను అమోనీయుల దేశమునైనను ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశులకు వచ్చిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రారంభించారు ప్రయాణం. ఓకే, ఐగుప్తు దేశం నుండి ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ఎర్ర సముద్రానికి వెళ్ళారంట, రెడ్ సీ. ఈ రెడ్ సీలో ఎలా ప్రయాణించారు? కాలినడకన వెళ్ళారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎఫ్తా గారు, ఐగుప్తు దేశం నుండి ప్రయాణించి ఎర్ర సముద్రాన్ని దాటుకుని మా వాళ్ళు వచ్చారు, నడిచి కాదేశునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంట? కాదేశు అనే ప్రాంతానికి వచ్చారంట. ఓకే, ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రాన్ని కాలినడకన నడుచుకుంటూ కాదేశు అనే ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏమైందో చెప్తున్నారు చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు ఎదోము రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వీళ్ళ ప్రయాణం ఏంటంట? ఎదోము. సో ఎదోము అనే ప్లేస్కి వచ్చారు. ఎదోము అనే ప్లేస్కి వచ్చి ఇశ్రాయేలీలు అడుగుతున్నారు, ఎదోము రాజా మమ్మల్ని మీ దేశం గుండా ప్రయాణించడానికి యాక్సెప్ట్ చేస్తావా అని అడిగితే మేము వెళ్ళనివ్వము అని చెప్తున్నారంట. మోయాబు రాజు దగ్గర కూడా అటువంటి వర్తమానం పంపించారంట. ఇతను కూడా వద్దు అని చెప్పాడు, ఇతను కూడా వద్దు అని చెప్పాడు, నో అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించిరి. సో ఇశ్రాయేలీలు చాలా కాలం ఈ కాదేశులోనే ఉండిపోయారు. ఇంతకీ మనకి అమ్మోనీల రాజు ఏమని చెప్పాడు? నేను మరలా రిపీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే చరిత్రలో ప్రతి పాయింట్ మనకి తెలియాలి, కంఠస్థం కావాలి. సరేనా, అర్నోను మొదలుకుని యబ్బేకు వరకు, యార్దాను వరకును మా దేశాన్ని మీరు ఆక్రమించుకున్నందున మేము మీ మీదకి యుద్ధానికి వస్తున్నామని ఒక అపనింద మోపాడు అమ్మోనీల రాజు. కానీ ఎఫ్తా ఏమంటున్నాడు? అది కరెక్ట్ కాదు, మా పితరులు ఏం చేశారో పిన్ టు పిన్ నాకు తెలుసు, నేను దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే పనిలో ఉన్నాను, నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు. క్లారిటీ ఇస్తున్నాడు. ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడైనా ఇవన్నీ ఆక్రమించుకున్నారని అంటున్నావు. సో ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రము దాటేటప్పుడు నడుచుకుని వచ్చారు, కాదేశుకు వచ్చారు. కాదేశుకు వచ్చి వీళ్ళు కనానికి వెళ్ళడానికి ఏ మట్టుగా ఉన్నాయంట? అక్కడ ఎదో మట్టుగా ఉంది. సో ఎదోము రాజును అడిగారంట, మేము వెళ్ళమా ఈ దేశం గుండా అంటే వద్దు, వెళ్ళడానికి వీరలేదు, వాళ్ళ దేశం వీళ్ళు ఎక్కడ ఆక్రమించేసుకుంటారో అని వాళ్ళు భయం. సో మోయాబుకి వెళ్ళారు, మోయాబు రాజుని అడుగుతున్నారు, వెళ్ళమా అంటే వద్దు అని చెప్పారు. సో మన ఇశ్రాయేలీలు ఏం చేశారంటే కాదేశులోనే చాలా కాలం ఉండిపోయారంట. ఇప్పుడు కాదేశులో చాలా కాలం ఉండిపోయారు కదా, ఇంకా ఎదోముని కానీ మోయాబుని కానీ వాళ్ళు టచ్ చేయకుండా ఇక్కడ నుంచి చుట్టూ తిరిగారంట. ఇలా చుట్టూ తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అర్నోను అద్దరికి వెళ్ళిపోయారు. 18వ వచనం, తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశంలో చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున ఉన్న కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరికి వచ్చిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. ఈ అర్నోను ఏంటంట? ఈ అర్నోను మోయాబునకు సరిహద్దు. అంటే ఐగుప్తు ఎర్ర సముద్రం కాలినడకన నడిచారు, కాదేశుకు వచ్చారు. కాదేశు నుండి వాళ్ళు ఎదోము రాజును పర్మిషన్ అడిగారు, ఎదోము రాజు పర్మిషన్ ఇవ్వనన్నాడు. తర్వాత మోయాబు రాజుని అడిగారు, మోయాబు రాజు ఏం చేశాడు? నో పర్మిషన్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కాదేశులో చాలా కాలం నివసించి కాదేశు నుండి వాళ్ళు తూర్పు వైపుగా తిరిగి, అంటే చుట్టూ తిరిగి ఎవరిని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, క్లారిటీ ఇస్తున్నారు ఎఫ్తా గారు. అప్పుడు అర్నోను అనే ప్రాంతానికి వచ్చారంట, అర్నోను అనే ప్రాంతానికి వచ్చారంట. ఈ ప్రాంతం దేనికి సరిహద్దు? మోయాబు దేశానికి సరిహద్దు. నెక్స్ట్ చదవండమ్మా. మరియు ఇశ్రాయేలీలు అమోరియుల రాజైన సీహోనును హెష్బోనును రాజునద్దకు దూతలను పంపి. మరలా ఇప్పుడు అమోరియులు ఎంటర్ అయ్యారు. ప్రతిదీ అడ్డంకులే వీళ్ళకి. ఇప్పుడు అమోరియులు ఎంటర్ అయ్యారు, అమోరియుల రాజు దగ్గరికి కూడా పంపించారనమాట పర్మిషన్ కోసం. ఎవరంటే అమోరియుల రాజులు సీహోను హెష్బోను రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని అడుగగా అని అతని మనవి చేయగా సీహోను రాజు ఇశ్రాయేలీలను నమ్మక తన దేశము లోబడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకుని యాహసులో దిగి ఇశ్రాయేలీతో యుద్ధం చేశారు. ఇది రైటా రాంగా? వెళ్ళొద్దని చెప్తే ఓకే, వెళ్ళలేదు. వీళ్ళే ఈయన ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. కరెక్ట్ కాదు కదా. సో చెయ్యాలా వద్దా అన్నది క్లారిటీ ఇవ్వాలి.
కానీ యుద్ధం చేస్తున్నాడంట. అప్పుడు ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇస్రాయేలీయుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని పైన చెప్పిన పేర్లు వస్తున్నాయి చూడండి. యుద్ధం చేశారంట ఇస్రాయేలీయులు ఎవరితో? వాళ్ళతో, అమోనీయులతో యుద్ధం చేసి అప్పుడు వాళ్ళందరినీ జయించిన తర్వాత ఫైనల్గా అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకు, ఈ పేర్లు వస్తున్నాయా? అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యార్ధాను వరకును అమోరీల ప్రాంతం అంతటిని స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత న్యాయయుక్తంగా వీళ్ళు తీసుకున్నారే తప్ప అన్యాయంగా తీసుకోలేదనే క్లారిటీ ఎవరికి తెలుస్తుంది? చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చరిత్ర ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది. ఇటువంటి చరిత్ర మనకు తెలిసిందా అండి? యెఫ్తా చరిత్ర చాలాసార్లు చదువుకున్నాం కదా మనం. కానీ ఏ ప్రాంతం గురించి యెఫ్తా మాట్లాడుతున్నాడు? అసలు అమోనీయులకి వీళ్ళకి జరిగిన సందర్భాలు ఏంటి? అమోనీయుల రాజు ఏ ప్రశ్న వేస్తున్నాడు? దానికి సమాధానాన్ని ఎంత చక్కగా క్లారిటీగా ఇస్తున్నాడో మనకి ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుంది. అప్పుడు మా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఆ ప్రాంతాన్ని. 25వ వచనం చూడండి. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు కంటే నీవు ఏమాత్రమూ అధికుడవు కావు. అసలు బాలాకే మా మీదకి రాలేదు ఎప్పుడు యుద్ధానికి. అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనా నువ్వు కలహించినా, ఎప్పుడైనా నువ్వు వారితో యుద్ధము చేసినా, ఇస్రాయేలీలు హెష్బోనులోను దాని ఊర్లలోనూ అరోయలు మొదలుకొని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు మాత్రం మా మీదకు యుద్ధానికి వస్తున్నావు, నీ యుద్ధానికి అసలు ఎటువంటి రీజన్ లేదు, వితౌట్ రీజన్ నువ్వు మా మీదకి వస్తున్నావు. వాళ్ళు 300 ఏళ్ళుగా అక్కడే నివాసం చేస్తున్నా మరి అప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు, అప్పుడు నువ్వు ఎందుకు అడ్డుకోలేదు అని అడుగుతారు చూడండి. 26వ 3 లైన్. 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలంలో నీవేళ వాటిని పట్టుకొనలేదు, ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు అని చెప్పిన అమోనీల రాజు మాత్రం దీనికి క్లారిటీకి ఒప్పుకోలేదు. ప్రిలారా మీకు ఒక హోంవర్క్ ఇస్తాను నేను. ఫస్ట్ హోంవర్క్ ఏంటంటే న్యాయాధిపతుల పేర్లు వరుసగా వచ్చే వారానికి రాసుకుని రావాలి. సెకండ్ వర్క్ ఏంటంటే ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థర్డ్ వర్క్ ఏంటంటే ఈ పరిస్థితులు, ఈ సందర్భాలు చరిత్రలో ఎక్కడ జరిగాయో రిఫరెన్సెస్ నోట్ చేయడానికి ట్రై చేయండి మీ ఖాళీ సమయాలు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చూద్దాం ఈ టైంలో యుద్ధం జరిగిందమ్మా. ఇప్పుడు 30వ వచనం చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అప్పగించిన అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారబంధం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పింపవలెను. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తున్నానని యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చిందంట. యెహోవా ఆత్మ దిగి వచ్చిన వెంటనే యెఫ్తా యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరుతూ అనుకున్నాడు, నా ఇంటి ద్వారబంధం నుంచి ఎవరు ముందు బయటకు వస్తారో వాళ్ళని యెహోవాకు ప్రతిష్ఠితం చేస్తాను లేదా దహన బలిగా చేస్తాను ఇస్తాను అని. ఇక్కడ కింద చూడండి, లేదా అనే మాట ఉంది. అది మనకి బైబిల్ని మూల భాషలో చూస్తాం కదా, అక్కడ కూడా మరియు అని ఉంటుంది. సో క్లారిటీ మీకు అర్థమైంది కదా. సో దహన బలిగా అర్పించను, ఇందాక మనం చదువుకున్నాం కదా చరిత్ర అంతా. ఇప్పుడు యెఫ్తా కూతుర్ని దహన బలి ఇచ్చాడంటారా ఇవ్వలేదంటారా? మీరు క్లారిటీ రావట్లేదు కదా. సో ఇంత తెలిసిన యెఫ్తాకి ఒక సంగతి తెలియదంటారండి. ఒకసారి మీరు లేవీ కాండం తీయండి. లేవీ కాండము 18వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండమ్మా. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అప్పటికే అగ్నిగుండాలు దాటించడం, అగ్నిలో దహన బలులు పిల్లల్నివ్వడం, ఇటువంటి ఆచారాలు ఎవరికున్నాయి? మొలెకు దేవతకి ఇచ్చేవారంట. సో అది దేవునికి ఇష్టం లేదు, అది ఇష్టం లేని కార్యం. ఇంత చరిత్ర తెలిసిన యెఫ్తాకి ఈ విషయం తెలియదంటారండి. ఇంకొక వచనం చూడండి, 20వ అధ్యాయము 2-5 వచనాలు. అదే లేవీ కాండం 20వ అధ్యాయము 2-5 వచనాలు. ఇస్రాయేలులోనే కానీ, ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. మొలెకుకు చేసే ఆచారాలు
ప్రిల్లారా అన్యజనుల ఆచార వ్యవహారాలను మనం పాటిస్తే దేవునికి ఇష్టమా కష్టమా కదా? సో ఇక్కడ కూడా యెఫ్తా ఈ ఈ మాటలు ఖచ్చితంగా యెఫ్తాకి గుర్తుండే ఉంటాయి కదా. మొలేకకి ఇచ్చేవారంట దహన బలులు ఎవరిని? పిల్లల్ని. అటువంటి ఆచారం పాత నిబంధన కాలంలో మనకి లేవే కాండంలో కనిపిస్తుంది. తర్వాత ఇంకా దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ ఉన్నాయమ్మా, ద్వితీయోపదేశ కాండము 12:31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఇప్పటి వరకు మెలకకి ఇవ్వకూడదు, మెలకకి ఇవ్వకూడదు అని చెప్పారా? వాళ్ళ దేవతలకు వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా నువ్వు నీ దేవుని విషయంలో చెయ్యకూడదు అని క్లారిటీ ఇస్తున్నారు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. దేవునికి ఇష్టం లేని పనులు అన్యజనులు ఎవరికి చేసేవారట? మెలకు దేవతకు చేసేవారు. సో దేవునికి ఇష్టం లేని పని బలులను, దహన బలులను పిల్లల్ని ఇవ్వడం. సో ఇంకొక వచనం చూడండి, 18:10-12. 18:10-12. తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను వేగ శకునములకు కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగివానినైనను సో అండ్ సో చెప్తూ అవన్నీ కూడా మీ మధ్య ఉండనీయకూడదు అంటున్నాడు. సో దీనివల్ల మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా యెఫ్తా తన కూతుర్ని దహన బలిగా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇంత చరిత్ర తెలిసిన యెఫ్తాకి దహన బలిగా మెలకు దేవతలకు ఇచ్చేవారు కదా. సో అటువంటివి దేవునికి చెయ్యకూడదు, దేవునికి ఇష్టం లేనివని క్లారిటీ రాదా? వస్తుందా రాదా? క్లారిటీ వస్తుంది కదా. సో యెఫ్తా మరి తన కూతురికి ఏం చేశాడు? ప్రతిష్ఠించారు. సో ఎలా ప్రతిష్ఠించారో చూద్దాం ఉండండి. 35:1. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుకు తీయలేనగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ప్రిలారా, ఇక్కడ యెఫ్తా భార్య గురించి ఎవరైనా ఆలోచించారండి? యెఫ్తా భార్య గురించి బైబిల్లో ఉందా? ఒంటరిగా వచ్చేసాడు కదా కుటుంబంలో నుండి. సహోదరులు అందరూ విడిచిపెట్టేశారు. తల్లి లేదు, తండ్రి లేడు, సహోదరులు లేరు. ఊర్లో ఉంటే మనకు ఒక ధైర్యం, మా అత్తయ్య గారు, మావయ్య గారు మా ఊర్లోనే ఉన్నారు, మా తల్లిదండ్రులు మా ఊర్లోనే ఉన్నారు, మా అక్క జెల్లెమ్మలు మా ఊర్లోనే ఉన్నారు. ఊరు బలాన్ని ఇస్తుందంట. ఎలా? సపోర్ట్ ఇస్తుంది, స్థానిక బలం. మరి ఇక్కడ యెఫ్తా కథ ఉందా? లేదు. కానీ దైవికంగా దేవునిలో ఎదిగే ఆ తత్వాన్ని అయితే డెవలప్ చేసుకున్నాడు. అటువంటి సంబంధమైన భార్యను ఎంచుకుంటాడండి. ఆ భార్య పేరు మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ ఖచ్చితంగా దైవికమైన భార్యనే ఆయన ఎంచుకుని ఉంటాడు. మరియు ఆమె 37 చదవండి, ఇంకా ముగించుకుందాం. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా, 2 నెలలు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా, సరే అమ్మ వెళ్ళు అంటాడు. కన్యాత్వం అంటే ఇంకా పురుషుని గురించి ఆలోచనలు కానీ, పురుషునితో వివాహం చేసుకోవాలని కానీ, తద్వారా వచ్చే ఆ జనరేషన్ గురించి కానీ ఇక ఏమాత్రం ఆలోచించకూడదు. కనీసం ఏమాత్రం ఆలోచనలు కూడా రాణి ఆ స్థితి గురించి ప్రలాపించడానికి వెళ్తుందంట. ఈరోజున్న యవ్వనస్తులు అలా ఉండగలుగుతున్నారండి? ఈరోజున్న యవ్వనస్తులు రకరకాల ఆలోచనలు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. సో యెఫ్తా కూతురైతే అలా లేదండి. ఆమె తన కన్యాత్వమును గురించి ప్రలాపించడానికి కొండల దగ్గరికి వెళ్ళిందంట. దేవుని కోసమే నా లైఫ్ అంతా నేను దేవుని సేవలో గడపాలి ఆమె అని ఆమె నిర్ణయించుకుంది. దేవునికి యెఫ్తా దహన బలిగా తర్వాత వేరే ఇతర జంతువులను అప్పగించుకుని ఉంటాడు, కానీ ప్రతిష్ఠించింది, దేవుని సేవలో ఉంచింది మాత్రం తన కుమార్తెను. ప్రిల్లారా, బైబిల్లో మనకి ఏ సందర్భం అర్థమైనా అర్థం కాకపోయినా ఫస్ట్ మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చి బైబిల్లో ఆయా సందర్భాలు ఎక్కడెక్కడ రాయబడ్డాయో మనం మొదట చూసుకోవాలి, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి, దాన్ని కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత ఇతరులకు చెప్పాలి. లేదంటే ఇతరులు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేని తర్వాత, ఎందుకంటే తప్పుగా బోధించేస్తాం కదా ముందు. సో ఆ క్లారిటీ అనేది బైబిల్ విషయంలో మనకు ఉండాలండి. సో ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెఫ్తా జీవితం ద్వారా, ఆయన ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. మీరు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇక మీదట మనం ఆధ్యాత్మికంగా మనం ఒంటరిగా ఉన్నా, మనల్ని మన కుటుంబం వెలివేసిన, విడిచిపెట్టిన, కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులు మనల్ని బాధకు గురి చేసిన, దేవునితో మాత్రం మంచి బాండేజ్ కలిగి మనం ఉండాలి అని ఈరోజు ఈ పాఠం యొక్క సారాంశం. అలా మనం అందరం బ్రతకాలని దేవుని కోరిక. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ప్రతి ఒక్కరు తలలు వంచుకు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, భక్తుల జీవితాల ద్వారా ఎన్నో విలువైన పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. ఆధ్యాత్మికంగా మమ్మల్ని కడుతున్నారు, మా కుటుంబాలని కడుతున్నారు దేవా. ఆధ్యాత్మిక జీవితంలో దేవా తండ్రి మేము సన్నగిల్లిపోకుండా, నీరసిల్లిపోకుండా స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి కడవరకు మా జీవితాలను మా కుటుంబాలను కట్టుకునే జ్ఞానము మాకు అనుగ్రహించండి. తండ్రి, మేము ఒంటరిగా ఉన్నా తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. మేము అందరిలో ఉన్నా మీరు మమ్మల్ని విడివరు. తండ్రి, ఆ విజ్ఞత మా అందరికీ ఉండి తండ్రి మిమ్మల్ని ఎల్లవేళలా మీతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని తండ్రి. అలాగే ఎల్లుండి జరగబో ఆరాధనలో కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని. కూడి వచ్చిన ఈ స్త్రీలు ఏ ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు తండ్రి. వాళ్ళు నవ్వే నవ్వు వెనుక ఉన్న ఆ ఆవేదన ఎంతో బాధ ఎంతో కూడా మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్క హృదయానికి ధైర్యాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.